సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బిలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. 2024 సంవత్సరం ఫిబ్రవరి మాసం మేషరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమః, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. మేషరాశి వారికి గోచార వశాత్తు ఉన్నటువంటి పరిస్థితుల్ని, గవ్వ ప్రశ్నని, ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి ఈ రెండింటినీ సమన్వయం చేసుకుని చూస్తే మాత్రం అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి మాసంగా ఈ ఫిబ్రవరి మాసాన్ని మనం అభివర్ణన చేయొచ్చు. కొత్త వ్యక్తుల్ని మీరు కలుసుకుంటారు. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో కఠినమైనటువంటి సవాళ్లను కూడా సానుకూలవంతం చేసుకునేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. ఎంతో కాలంగా మీ ఇద్దరి మధ్య పరిష్కారం కానటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చక్కగా పరిష్కారం చేసుకోగలుగుతారు. కుటుంబ వ్యవస్థకు సంబంధించినటువంటి విషయంలో, ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఏ ఫలితం వస్తుందని కానీ ఏ ఫలితం ఎలా ఉండబోతుందో అన్న మానసికమైనటువంటి సంఘర్షణ ఏదైతే ఉందో అవన్నీ కూడా మీకు సానుకూలవంతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి ఒక గొప్ప మాసంగా, మీ జీవితాన్ని మలుపు తిప్పేటువంటి మాసంగా మనం ఈ ఫిబ్రవరి మాసాన్ని మనం చెప్పచ్చు. కొంతమంది వ్యక్తుల మాట విని వాళ్ళ చేతిలో మోసపోయి ఇప్పటికే ఇబ్బందులు పడ్డాం, సమాజం మీద వ్యక్తుల మీద గౌరవం పోయింది, ఎవరిని నమ్మాలో ఎవరిని విశ్వసించాలో అర్థం కావట్లేదు అన్నటువంటి సందర్భంలో భగవంతుడు కాలం మీకు సహకరించినట్టుగా దైవం మానుష రూపేణా అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలో తారసపడతారు. మీ జీవితానికి సంబంధించిన వృత్తి, ఉద్యోగం, భవిష్యత్తు, వ్యక్తిగత జీవితంలో కొంతకాలంగా మీరు ఎవరినైతే అన్వేషిస్తున్నారో, ఏ సమస్యను పరిష్కారం చేయడానికి మీరు ముందుకు వెళుతూ ఉన్నారో ఆ పరిస్థితులన్నీ సానుకూలవంతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమయ్యేటువంటి భాగ్య సంవత్సరంగా ఈ 2024ని, ప్రత్యేకించి ఈ ఫిబ్రవరి మాసాన్ని మహోన్నతమైనటువంటి మలుపు తిప్పేటువంటి మాసంగా కూడా మనం చెప్పచ్చు. ఒక కొత్త వ్యక్తి యొక్క పరిచయం మీ జీవితాన్ని మలుపు తిప్పబోతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైన విషయాలు అనుకూలవంతమవుతాయి. ఎంతో కాలంగా ధనాన్ని ఖర్చు పెట్టో, పోగొట్టో, భాగస్వామ్య వ్యాపారాలు చేసో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మోసగించి ఉంటే భగవంతుడు కాలం అన్నీ లెక్కగట్టి మీకు ఇచ్చినట్టు వాళ్ళకి మంచి బుద్ధి రావటమో, ఏదో కారణంగా మళ్ళీ వాళ్ళు కష్టాల్లో మీ తలుపు తట్టడమో, వారు చేసింది తప్పు అని ఒప్పుకోవటంతో పాటు మీకు సంబంధించినటువంటి ప్రతి రూపాయి కూడా వెనక్కి వచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా రాబోతూ ఉన్నాయి. జనాకర్షణ బాగుంటుంది. రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి విశేషవంతమైనటువంటి పదవులు ప్రాప్తించడానికి మార్గం సుగమం అయ్యేటువంటి అవకాశం ఉంది. సమాజంలో మీ స్థాయి పెరగటం, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ప్రశ్నాశాస్త్రాన్ని చూస్తే రాహు జన్మకుండలిలోనేమో రాహు కేతువులు, ఈ రెండు గ్రహగతులను బట్టి చూస్తే మాత్రం అన్ని రకాల అనుకూలవంతమైనటువంటి స్థితిగతులున్న ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ధనం ఖర్చు అయిపోవటం, మీకు సంబంధం లేకపోయినా కొన్ని విషయాల్లో తలదూర్చడం వల్ల లేనిపోనటువంటి అపోహలు, అపార్థాలు, అపనిందలు కూడా వచ్చేటువంటి అవకాశం పుష్కలంగా కనపడుతుంది. కాబట్టి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో మాత్రం నిర్ణయం తీసుకునేటప్పుడు తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ధన లాభం ఉంది, అదే స్థాయిలో ధనం అన్నటువంటిది విశేషంగా ఖర్చు అయిపోయేటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఎంతో కాలంగా వృత్తి ఉద్యోగం చేస్తున్నాం లేదా వ్యాపారం చేస్తున్నాం అనుకున్నటువంటి దిగుబడులు రావట్లేదనో,
అనుకున్నటువంటిది విశేషంగా సాధించలేకపోతున్నామన్నటువంటి సంఘర్షణలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి మీరు బయటపడతారు. ఆర్థికంగా చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక అవకాశం మిమ్మల్ని తలుపు తట్టుతుంది. తద్వారా ఆర్థికంగా కూడా అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు వచ్చే అవకాశం ఉంది. ఈ కుటుంబానికి సంబంధించి, మాతాపితృవర్గానికి సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, మీ కుటుంబ యజమానులు అవ్వచ్చు, మీ కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. వాళ్ళ ఆరోగ్యం విషయంలో ఏదైనా ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు. కాబట్టి వయసులో పెద్దవాళ్ళు, వృద్ధులు, తల్లిదండ్రులు, అత్తమామలు, యజమాని స్థానంలో ఉన్నటువంటి పెద్దల యొక్క ఆరోగ్యంలో ఏదైనా కించిత్ ఇబ్బంది జరిగేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఎంతో కాలంగా వృత్తి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకి శుభవార్తలు అందుతాయి. జీవితంలో వృత్తి ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఏదైనా కొత్త నిర్ణయం తీసుకుందాం, కొత్త వ్యాపారాన్ని మొదలు పెడదాం, లేదా వ్యాపారంలో ఏవైనా మార్పులు చేర్పులు చేద్దాం, వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతులకు సంబంధించి ఏదైనా చేద్దామనుకుంటున్నటువంటి వ్యక్తులకి సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలే వస్తాయి. మీరేమాత్రం కూడా ఆందోళన పడకుండా భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. యుగదాయకమైనటువంటి స్థితిగతులే వస్తాయి. మానసిక సంబంధమైనటువంటి విషయాల్లో సంఘర్షణ తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంది, అనుకూలవంతమైనటువంటి గ్రహ సంపత్తి ఉంది. ప్రజ్ఞా శాస్త్రాన్ని అనుసరించి వస్తే మాత్రం చాలా అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీరు చక్కగా వినియోగించుకుంటే మాత్రం చాలా ఉన్నతమైనటువంటి పరిస్థితులకు వెళ్ళగలిగినటువంటి స్థితిగతులు కూడా కనబడుతూ ఉన్నట్టుగా మనం చెప్పచ్చు. ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, పెద్దలకు సంబంధించిన అంశాలు, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ధనం దుర్వినియోగం అవ్వటం, ఈ మూడు తప్ప మిగతా అంశాలన్నీ కూడా సానుకూలవంతంగానే ఉన్నాయి. వివాహం కానటువంటి వాళ్ళకి కళ్యాణ గడియలు వస్తాయి. నిరుద్యోగులకి ఉద్యోగ కాలంగా మనం చెప్పొచ్చు. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత ఆరోగ్యపరమైన అంశాలు ఒక్కటి దృష్టి పెట్టండి. మీ కెరియర్ కానీ, వ్యక్తిగతమైనటువంటి జీవితం కానీ, పిల్లల యొక్క భవిష్యత్తు కానీ, ఆర్థికపరమైనటువంటి సంపత్తులు కానీ అత్యద్భుతంగా ఉండబోతాయి అనడంలో ఏమాత్రం సందేహం కూడా లేదు. కానీ గోచార వశాత్తు దేవగురువు అయినటువంటి బృహస్పతి జన్మలగ్నంలో ఉంటే వ్యయస్థానంలో రాహు ఉండటం, కొన్ని పరిస్థితుల్లో విపరీతమైనటువంటి మానసిక శారీరక శ్రమకి కారణమవుతుంది. డబ్బు అయితే వస్తుంది, అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు అవ్వటానికి ఈ గ్రహ సంబంధమైన స్థితిగతులు కారణమవుతాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మీ సమీపమైనటువంటి ప్రాంగణంలో ఎక్కడైనా గో సంబంధమైనటువంటి స్థితిగతులు, గోశాలలు, ఆలయ ప్రాంగణాల్లో పెంచుతూ ఉన్నటువంటి గోవుల దగ్గరికి వెళ్ళి కపిల గోవు కనుక మీకు లభించినట్టయితే, కపిల గోవును పూజించిన కపిల గోవుకు గనక ఏదైనా శాకం లేదా ఆకుకూరల్ని గనక పరిహారంగా వాటికి ఆహారంగా పెట్టగలిగితే విశేషవంతమైన యోగదాయకమైనటువంటి మార్పుల్ని మీరు చూస్తారు. గోమాత విశ్వమాత 33 కోట్ల దేవగణాలన్నీ కూడా ఒక్క గోమాతలోనే కొలువై ఉంటాయి. నవగ్రహాలు విశేషవంతమైన ప్రతికూలవంతమైన ఫలితాలు ఇస్తున్నప్పుడు కానీ, అనుకూలవంతమైనటువంటి గ్రహ సంపత్తి ఉన్నప్పుడు యోగాన్ని పెంచుకోవటానికి కానీ గో సేవను మించినటువంటి సేవ లేనేలేదు. కపిల గోవుకి చాలా విశేషవంతమైనటువంటి ప్రాశస్త్యం ఉంది. మన సంస్కృతి సంప్రదాయంలో అతి ప్రాచీనమైనటువంటి కాలం నుండి కూడా కపిల గోవుని విశేషంగా పూజించేవాడు. ఈ మేషరాశి జాతకులు, ఈ ఫిబ్రవరి మాసంలో మీకు సమీపమైన ప్రాంగణంలో ఎక్కడైనా కపిల గోవు గనక లభిస్తే గోసూక్తంతో గోపూజ చేయించండి, గోవులకి ఆకుకూరల్ని తినిపించండి,
మీ జాతకంలోని సమస్తమైనటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. విపత్కరమైనటువంటి సమస్యలు ఏర్పడ్డప్పుడు, ప్రతిబంధకాలు అధికమవుతూ ఉన్నటువంటి తరుణంలో, గోవు యొక్క కాళ్ళ క్రింద దూరి అటువైపుగా వెళితే తీవ్రమైనటువంటి సమస్యల నుంచి కూడా గట్టెక్కగలిగినటువంటి స్థితిగతుల్ని, పరిష్కారాల్ని గోమాత మనకు ప్రసాదిస్తుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి మేషరాశి జాతకులకి అనుకూలవంతమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి. భవిష్యత్తు సానుకూలవంతం అవటానికి, మీ యొక్క యోగాలను పెంచుకోవడానికను ఈ పరిష్కార మార్గాన్ని అనుసరించండి. విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో మీ భవిష్యత్తు చక్కగా ఉండబోతుంది అనటంలో ఎటువంటి ఆలోచన ఆందోళన కూడా అవసరం లేదు.